అదేవిధంగా అవి జీవాలే, దాని గురించి ఆలోచించాలా. అలా కాకుండా వీళ్ళకు కూడా ఈరోజు మార్నింగ్ నేను టీవీలో చూస్తే ఆహార పొట్లం కోసం ప్రజలు కుట్టుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. దేనికయ్యా నీ ప్రభుత్వం? దేనికి నీ 151 మంది ఎమ్మెల్యేలు? ఎవరి కోసం ఈ ప్రభుత్వం? ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మరి లంక గ్రామాలన్నీ 150 పైచిలకు మునిగిపోయినాయి, 279 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి. వాళ్ళు ఆహారం లేకుండా అలమటించి ఒక వ్యాన్లో వచ్చినటువంటి పొట్లాలకు ప్రజలు కుట్టుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంటే దేనికి నీ ముఖ్యమంత్రి పదవి? దేనికి 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నానని చెప్తావు? ఏంటి నీ పరిపాలన? గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో పోల్చుకుంటే మరి హుదూద్ తుఫాన్ విశాఖపట్నంలో కానీ, మరి ఆ రోజు ఆయన కలెక్టర్ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్ ముందు బస్సులో ముఖ్యమంత్రి గారు పడుకున్నారు, 10 రోజులు పడుకున్నారు. మామూలు కార్యకర్త, చిన్న ఎంప్లాయ్ కన్నా ముఖ్యమంత్రి ఎక్కువగా కష్టపడ్డారు. ప్రజల ముందే ఉన్నారు, ప్రజలతో మమేకమయ్యారు, యంత్రాంగంతో మమేకమయ్యారు. మరి ఎంత డ్యామేజ్ జరిగింది హుదూద్ తుఫాన్లో, విశాఖపట్నం వెళ్ళి ఒకసారి కనుక్కున్న బంధువులు ఉన్నా మనకు తెలుస్తుంది. ఆ రోజున ఇలాంటి విపత్తులు వచ్చేటప్పుడు జనం మధ్యలో జరిగినటువంటి ప్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తుఫానే కాదు, అంతకుముందు 96లో కానీ కాకినాడలో, రాజమండ్రిలో రోడ్డు మీద హెలికాప్టర్ దించి మరి ఎస్పీలు, కలెక్టర్లు ఆ రోడ్డు మీద అడ్డంగా ఉండేటటువంటి చెట్లను కూడా నా దగ్గరుండి నరికి ఇమీడియట్గా రహదారి ఏర్పాట్లు చేసి ఈ ఏవైతే వరద బాధితులకు సహాయ పునరావాస వ్యవహారం ఉందో, భోజనం కానీ, కరెంటు కానీ, పాలు, నీళ్లు, మందులు ఇలాంటివన్నీ కూడా అందించేటటువంటి పరిస్థితికి ఆటంకం లేకుండా విత్ ఇన్ అవర్స్లో చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వాల్లో ఉన్నాయి. మీరు గత ప్రభుత్వాలు చేసినవి చూడరు, ఇప్పుడుండేటటువంటి ఆధునిక పరికరాలని ఉపయోగించుకోరు. ఎంతసేపు 151 మంది వచ్చారు, నేను ముఖ్యమంత్రిని, నన్ను ఎవరేమన్నా పోలీసులు వెళ్ళండి, తప్పుడు కేసులు పెట్టండి, ఆఖరికి వరద బాధితులు కూడా సహాయం కోసం, బోయినింగ్ కోసం ఆర్తనాదాలు చేస్తుంటే వాళ్ళ మీద కూడా జ్వలం చూపించేటటువంటి పరిస్థితే తప్ప సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమయ్యారు అనేటటువంటిది చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిధులేమో 8 లక్షల కోట్లు వాడారు, 2 లక్షల కోట్లు అందులో మాయం అయిపోయింది. 2 లక్షలు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, పేపర్లో చూస్తున్నాం. వరద బాధితులకేమో కన్నీళ్ళు మిగిలాయి, నిధులు మాత్రం మాయం అయిపోయాయి, వచ్చినటువంటి అప్పులు మాయం అయిపోయాయి, వాటికేమో రెక్కలు వచ్చాయి, వరద బాధితులకేమో కన్నీళ్ళు మిగిలాయి అనే పద్ధతిలో వాళ్ళ గాలికి వదిలేశారు తప్ప చేసినటువంటి కార్యక్రమం ఏమీ లేదు అని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఏమండి, గతంలో 1936 ఏళ్ల క్రితం 1986లో వరద వచ్చింది, అప్పుడు మేమందరం మంత్రులుగా ఉన్నాం. 36 ఏళ్ళ తర్వాత అంత వరద వస్తుంది అని చెప్పి అన్ని టీవీల్లో కానీ, మా ప్రాథమిక మాధ్యాల్లో, ప్రింట్ మీడియాలో కోడైకి వస్తుంది. ప్రభుత్వం ఏమైనా కదలాలి కదా, ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావాలి కదా, కరువు బాధితులకు ఒక బటన్ నొక్కాలి కదా. మరి అంత పెద్ద ఎత్తున వరద వస్తుంది అనేటప్పుడు మీరు ఆ వరదను తట్టుకోవడానికి మీరు తీసుకున్న చర్యలు ఏవి? మీరు చర్యలే తీసుకుంటుంటే ప్రజలు ఇంత బాధలో ఎలా ఉంటారు అనేటటువంటిది ఆలోచన ఎక్కడా కనిపించలేనటువంటిది. ఇంతవరకు ఎక్కడా ఆ ఉద్దేశంలో ప్రభుత్వం లేదు, ముందుకు సాగడం లేదు అనేది మరొకసారి ఇక్కడ చెప్పక తప్పదు అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. 1920లో వరదలు వచ్చాయి. ఈయన వచ్చాక పూర్వం చేసిన ముఖ్యమంత్రులు కానీ మంచి పనులు కానీ మీరు ఏమి చూడరు.
ఏదో ఎమర్జెన్సీలో జరిగినటువంటి చెడు పనులు లాంటివి ఏవైనా ఉంటే వాటిని తీసుకొని వాటిని ఉపయోగించి రాజ్యాంగ వ్యవస్థలన్నీ పక్కన నెట్టి మీ పబ్బం గడుపుకోవడానికి చూస్తారే తప్ప మంచి పనులు చూడరు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇతర రాష్ట్రాల్లో చూశారు, ఇతర ముఖ్యమంత్రులు అడాప్ట్ చేశారు, ఈ వాకీ టాకీలు కూడా పెట్టుకుని చేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో చూసాం. మరి తిత్లీ తుఫాన్లో చూసాం, హుదూద్ తుఫాన్లో చూసాం. మీలో ఆత్రత కానీ ఆ బాధ కానీ జనం ఆర్తనాదాలతో కొట్టుకుపోతున్నా ఎక్కడ మీరు ఆ పద్ధతిలో ఏవి ఉపయోగించలేదు, ఆ ఆత్రత మీలో కనిపించలేదు, మీకు అధికార దర్పం తప్ప ఇంకేమీ అక్కర్లేదు అనేటటువంటి పద్ధతిలో మీ పరిపాలన ఉంది. 2020లో వచ్చినటువంటి వరదలకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు మీరు ఇచ్చారా? 2020 వరదల్లో మీరు వచ్చిన తర్వాత మీరు ఆ బకాయిలను పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజున ఏ అధికారికి కూడా ఎవరు కూడా సప్లై చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు కూడా సప్లైస్ ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారండి? వాళ్ళు నష్టపోయి వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని వాళ్ళ వ్యాపారాల దగ్గర మీరు డబ్బులు తీసుకుని మరి పని అయిపోయిన తర్వాత ఆ బకాయిలు చెల్లించకపోవటం వలన నిన్న ఎవరు కూడా మీకు ముఖం చూపించలేదు. చూపించకపోవటం వల్ల కూడా యంత్రాంగం చేతులెత్తేసింది. మరి బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటారు. వరద బాధితులు మళ్ళీ 3 సార్లు 4 సార్లు చెప్తున్నాను, నీ చెయ్యి ఎక్కడుందో, బటన్ నొక్కయ్యా, బటన్ నొక్కండి, ఇది ప్రాణాలతో చెలగాటం. అందువల్ల ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేయడం కాకుండా బటన్ నొక్కాల్సినటువంటి అవసరం ఉంది. నిత్యావసర వస్తువులు కానీ, పాలు నీళ్ళు, అదేవిధంగా మెడిసిన్స్, ఇక ఎప్పుడు మీకు స్టార్ట్ అవుతాయి, అంటువ్యాధులు వస్తాయి, దాని గురించి కూడా ఎక్కడ ప్రణాళిక కానీ ఏమీ ఎక్కడ కనబడటం లేదు మాధ్యమాల్లో. మేము ఉన్నాం, ప్రభుత్వం ఈ పనిచేస్తాం, ఇదిగో ఆరోగ్య శాఖను కదిలించాం, ఇదిగో కలెక్టర్ వ్యవస్థను ఈ జిల్లాలో కదిలించాం, అక్కడ జిల్లాలో కదిలించాం అనేటటువంటిది ఎక్కడ కనబడట్లా.